అనంతసాగర్ మండలం గౌరవరం గ్రామం కేతిగుంట క్వారీ నుండి తారు మిక్సర్ లోడ్తో వెళ్తున్న ఉప్పలపాడు హైవే రోడ్డు పనులకు తీసుకువెళ్లే లారీ గౌరవరం ఎస్పీ కాలనీ వద్ద బోల్తా పడడం జరిగింది. స్వల్ప గాయాలతో డ్రైవర్ తప్పించుకోగలిగాడు. కానీ ఈ ప్రమాదం జరిగింది 10 నిమిషాల ముందు. అదే ప్రాంతంలో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఈ విషయం గురించి ఆ ప్రదేశం నుండి గ్రామస్తులను అడగగా కేతికుంట నుంచి ఉప్పలపాడు వెళ్లే టిప్పర్లు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని, ఇప్పటికే చాలా సార్లు ట్రిప్పర్ డ్రైవర్లకు వాటి యాజమానులకు కూడా చెప్పడం జరిగిందని, కానీ వారు ఏ విధంగా కూడా పట్టించుకోవడం లేదని, మితిమీరిన వేగంతో నడపడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా కూడా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి ఎటువంటి ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గేదుగుంట క్వారి నుండి మరి ఇది మెటల్ తోలుతుంది. అనేక పర్యాయాలు మేము ఈ ట్రిపుల్ డ్రైవర్లకైతేనేమి, ఆ ఓనర్లకైతేనేమి, క్వారీ ఓనర్లకైతేనేమి అనేక పర్యాయాలు చెప్పి ఆ డ్రైవర్లు స్పీడ్ తగ్గించుకొని స్లోగా పొమ్మని కూడా మేము చెప్పాము. కానీ వాళ్ళు మద్యం సేవించి అనేక పర్యాయాలు ఈ రోడ్లో అమిత స్పీడ్తో వెళ్తున్నారు. ఒక్క ట్రిప్పర్ వెయిటేజ్ వచ్చేసి 50 నుంచి 60 టన్నుల వరకు ఉంటుంది. అంతేకాకుండా గౌరవరం నుంచి కేతుకుంటకు పోయే లింక్ రోడ్డు అది గ్రామ పంచాయతీకి సంబంధించింది, అది ప్రభుత్వానికి సంబంధించింది కాదు. మరి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆ రోడ్లో 50 టన్నుల నుంచి 60 టన్నుల వరకు వస్తూ ఉంటే ఆ రోడ్డు తట్టుకోదు. మరి అనేక పర్యాలు రోడ్డు కూడా డైవర్ట్ చేసుకోండి, ఈ దారిని వద్దు. మరి క్వారీ వాళ్ళు అడిగి వారిని ఓనర్లను కూడా మేము సంప్రదించాము, కానీ వాళ్ళు అదే పనిగా మేము చెప్పినా వినకుండా ఇదే రోడ్డున మా రోడ్డున వస్తున్నారు. మరి ఈ టర్నింగ్ పాయింట్లో ఈ నర్రారాముడి చేను బ్రిడ్జ్ దగ్గర కాలువ శ్రీరాములు ఇంటి ముందు లెఫ్ట్ సైడ్ వాలిపోయే మొత్తం టిప్పర్ అంతా బోల్తాబడింది. దాంట్లో ఉన్నటువంటి మెటల్ 20 mm మెటలు తర్వాత 12 మెటల్ కలిపి మరి తార్ రోడ్డు వేసేదానికోసం రెండు మిక్సింగ్ చేసి తీసుకుపోతున్నటువంటి ఒక ట్రిప్పరు